హుజూరాబాద్ లో టిఆర్ఎస్ కు కొత్త టెన్షన్ మొదలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. కారును పోలిన గుర్తులు ఎక్కడ కొంపం ముంచుతాయో అనే ఆందోళన కనిపిస్తోంది. సాధారణ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమికి కారణమైన గుర్తులే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోనూ కేటాయించడంతో కారు పార్టీలో కలవరం తప్పడం లేదు. ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలు ఎంత ముఖ్యమో వారి పార్టీ బలం, బలగం, సింబల్ కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రజల్లో రిజిస్టర్ అయిన గుర్తుల మీద పోటీ చేయడానికి నేతలు పోటీ పడుతూ ఉంటారు. స్వతంత్రులైతే ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తుల కోసం ఈసీని కోరుతూ ఉంటారు. రిజిస్టర్డ్ పార్టీలను పోలిన గుర్తులతో వారి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే పార్టీల గెలుపోటముల మీద స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు ప్రభావం చూపుతున్నాయి. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా అలాంటి గుర్తులే అధికార టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారాయి అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్దగా ఇబ్బంది ఉండకుండా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులే గులాబీ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది. గతంలో పలుమార్లు అలాంటి గుర్తుల వల్ల ఓడిన అనుభవంతో కారు పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. హుజూరాబాద్ లో మళ్లీ రోడ్డు రోలర్, రోటీ మేకర్ గుర్తులు ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికను రాష్ట్రం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఈటేలను పార్టీ నుంచి బయటికి పంపిన సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఉప ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇంతవరకు దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒక్క ఉప ఎన్నిక కోసం ప్రభుత్వం నుంచి నిధుల వరద పారుతోంది. దళిత బంధు పేరుతో ఒక్కో దళిత ఫ్యామిలీకి 10 లక్షలు ఇస్తున్నారు. ఓట్ల కోసం పార్టీ పరంగానూ డబ్బును వెదజల్లుతున్నారు అనే చర్చ జోరుగా జరుగుతోంది. మద్యం విషయమైతే చెప్పనక్కర్లేదు అంటున్నారు. గత కొన్ని నెలలుగా హుజూరాబాద్ పేరు హుజూరాబార్ గా మారిపోయింది అని జోకులు కూడా పేలుతున్నాయి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే సూత్రాన్ని అధికార పార్టీ పాటిస్తోంది. హుజూరాబాద్ లో తమ ప్రత్యర్థి బలమైన అభ్యర్థి కావడంతో మరింత జాగ్రత్తగా అలసత్వం ప్రదర్శించకుండా ఎన్నికల వ్యూహాలు అమలు చేయాలి అనుకుంటోంది. ప్రత్యర్థులను బలహీనపరచడానికి అధికార పార్టీ ఇప్పటికీ వేట కొనసాగిస్తూనే ఉంది. ఇతర పార్టీల నాయకులకు గులాబీ కండువా కప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అనుచరులను ఖరీదు కట్టి టీఆర్ఎస్ నేతలు లాగేసుకుంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్నటిదాకా ఈటెల వెంట ఉండి జై కొట్టిన కొందరు నాయకులు మంత్రి హరీష్ రావు వెంట కారు పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు అనే చర్చ కూడా ఉంది. ఎంత చేసినా టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితం రావడం లేదు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎన్నిక సమీపిస్తున్న వేళ ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కొత్త సమస్యలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇప్పుడు కారును పోలిన గుర్తులు మరింత కంగారు పెట్టిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 30 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. ఇందులో ప్రజావాణి పార్టీ అభ్యర్థికి రోడ్ రోలర్ గుర్తు, ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థికి చపాతీ రోలర్ గుర్తులు వచ్చాయి. గతంలో భువనగిరి పార్లమెంటు స్థానం, నకరేకల్, తాండూరు లాంటి స్థానాల్లో ట్రక్కు, రోడ్ రోలర్, చపాతీ రోలర్ లాంటి గుర్తులు టీఆర్ఎస్ ను దెబ్బతీశాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ నేతలు కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలను కలిసి అలాంటి గుర్తులు కేటాయించవద్దని కోరినా ఫలితం లేదు. కొన్ని గుర్తులు గులాబీ పార్టీని వెంటాడుతూనే ఉన్నాయి.